Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ కు బీజేపీ స్కెచ్ అర్థం కావడం లేదా? జగన్ విషయంలో నరేంద్ర మోడీ వైఖరి చంద్రబాబు పవన్ కు అర్థం కావడం లేదు. ఒకవైపు రాష్ట ప్రభుత్వాన్ని ఎండగట్టమని రాష్ట పార్టీ నేతలకు పవన్ కు చెబుతూనే మరోవైపు జగన్ అడిగిన సాయమంతా అందిస్తున్నారు. బీజేపీ స్కెచ్ అర్థం కావడం లేదు. బీజేపీ అగ్రనేతల అంతరంగం అర్థం కాక 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు జుట్టు పీక్కుంటున్నారు. చంద్రబాబుతో అమిత్ షా ఈ మధ్యనే సమావేశమైన విషయం తెలిసిందే. ఎన్డీఏ సమావేశానికి మిత్రపక్షం హోదాలు పవన్ కళ్యాణ్ను ఆహ్వానించారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే నడుచుకుంటున్నారు. ఈ విషయం చంద్రబాబు పవన్కే కాదు, చివరకు ఎల్లో మీడియాకు కూడా అర్థం కావడం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అని అర్థం కాక చంద్రబాబు ఏమీ తేల్చుకోలేకపోతున్నారు. పవన్ ఏమో టీడీపీను కూడా కలుపుకుని ఎన్నికలకు వెళతామని పదే పదే చెబుతున్నారు. రాబోయే ఎన్నికలలో జగన్ను గద్దె దింపడమే టార్గెట్గా పనిచేస్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలంతా జగన్ ప్రభుత్వంపై రెగ్యులర్గా రెచ్చిపోతున్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూనే ఉంది. చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ లోటు 10.411 కోట్లు విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు 12.911 కోట్లు విడుదల చేస్తుంది. ఇంకా చిన్నా చితక మొత్తాలను కూడా ఇస్తూనే ఉంది. ఇక్కడే నరేంద్ర మోడీ వైఖరి చంద్రబాబు పవన్ కు అర్థం కావడం లేదు. ఒకవైపు రాష్ట ప్రభుత్వాన్ని ఎండగట్టమని రాష్ట పార్టీ నేతలకు పవన్ కు చెబుతూనే మరోవైపు జగన్ అడిగిన సాయమంతా అందిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో బీజేపీ, జనసేనతో చేతులు కలిపితే చివరకు ఏమవుతుందో అనే భయం చంద్రబాబులో పెరిగిపోతోంది. శత్రువుని దూరంగా ఉంచకుండా మిత్రత్వం పేరుతో దగ్గరకు తీసుకుని బీజేపీ తనను లేవకుండా దెబ్బ కొడుతుందేమో అన్న భయం చంద్రబాబులో పెరిగిపోతోంది. దీంతో పొత్తుపై ఏం నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి వెలుపల నుండి మద్దతు అన్న పేరుతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలను, కేంద్రంలోని పెద్దల ద్వారా జగన్ తాను అనుకున్నట్లుగా నియంత్రించగలుగుతున్నారన్న విషయం అర్థమైపోతోంది. ఇందుకేనేమో పవన్ మిత్రపక్షం బీజేపీ పెద్దల మీద కోపాన్ని కూడా కలిపి జగన్ మీద తీర్చుకుంటున్నది.